నమస్తే ప్రధాన నమస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా మైనారిటీ మా ముస్లింస్ బాగా అభివృద్ధి చేశాను అంటున్నాడు మీరు మీరు ఒక ముస్లిం నాయకుడిగా ఎలా అభివృద్ధిగా జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా చేసినాడో ఎంత పద్ధతిగా చేసినాడో ఎంత డెవలప్మెంట్ చేసినాడో మన చెప్పాలని పక్కన పెట్టి కల్లారా చూడండి అది రోజు ఇది కల్లారా చూడండి మీరు ఏ రకంగా మన హజ్ తయారు చేసినాడో ఆ రోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉత్తా నరసింహారెడ్డి అన్న చెన్నూరు మండలంలో కడితే బాగుంటుంది ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఎమ్మెల్సీ మన షరీఫ్ అన్నతో మాట్లాడి ఆ తర్వాత ఫారూక్ నిందాలతో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ చన్నూరు మండలంలో ఉంటే బాగుంటుంది కడప వాళ్ళకు మనా డిస్ట్రిక్ దగ్గర ఉంటుంది పక్కన ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ దూరం మూడు కిలోమీటర్ దూరం ఎయిర్పోర్ట్ ఉంది ఇది హైదరాబాద్ కడప మెయిన్ రోడ్ అందు కాబట్టి అన్ని విధాలుగా వచ్చేది ఉంటుంది రాయలసీమలు ఎవరు వచ్చినా కూడా దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ చన్నూరులో కిల్లా మస్జిద్ మస్జిద్ స్థలం ఉంటే పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంటు ఉంటే ఆ మా చన్నూరు వాళ్ళు అందరు పెద్దోళ్ళందరూ కలిసి మా ఊరు డోలెం పట్టారు ఉద్దేశంతోనే ఆల్రెడీ కానీ ఈ స్థలం ఇచ్చినారండి ఈ మధ్య స్థలం ఇది పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంటు స్థలం ఇచ్చినారు కానీ ఇది నరసింహారెడ్డి అన్న అందరితో మాట్లాడి బాగుండని ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి హజ్ హోజ్ కట్టినారు వాళ్ళు ఎంతో డెవలప్మెంట్ చెప్పినారు ఈ మహానుభావుడు వచ్చినాడు చూడండి ఏ రకంగా ఉందో అందరికి దయచేసి మీరు అందరూ ఏమి చేయాలంటే ఆంధ్రప్రదేశ్ సాహిబులందరికీ మా మనం నమస్కారం అయ్యా చూడండి ఎంత పడుకో అభివృద్ధి చేసినాడు మీ జగన్మోహన్ రెడ్డి మేమందరం కలిసి ఓట్లు పేసినాకపోద్దు అయ్యా పరిగిత పోయి ఏదో మన రాయడే మా జిల్లా వాడు మా జిల్లా కొడుకు అని చెప్పి ఉద్దేశంతో మేము అందరం ఓట్లు పేసానికి కదండి చూడండి ఏ రకంగా చేసినారు ఒక్కసారి గుర్తించుకోండి మన ఆడపిల్లలకు పెళ్లిళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు యాభై లెక్క పది రోజుల లెక్క యాభై లెక్క ఇచ్చేసినాడు పెళ్ళిళ్ళైతే ఇతను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇందరు స్థితి లేదు గతి లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అల్లరి చేసి కెమెరా చేసి పబ్లిసిటీ చేసి డబ్బులు ఇవ్వలేదు అని ఇది చెప్తే మళ్ళీ లక్ష రూపాయలు లెక్క ఇస్తాను చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏమి ఇంటర్వ్యూ పెట్టినారు టైనింగ్ ఏమిటి పది గ్లాస్ పాస్ ఉండాలా ఇద్దరు పాస్ అయితే డబ్బులు ఇస్తాను లేకుంటే ఇవ్వనండి ఒకటి పాస్ అయినా రాదు ఇద్దరు అయి ఉండాల పద్దికుల పదో తరగతి పాసేత డబ్బులు ఇస్తారు అది కూడా నాలుగు కంతులు మళ్ళా లక్ష లక్షపా ఖర్చు పెట్టుకున్నాను నాలుగు కంతులు ఒక కంతు నాలుగు కంతులయ్యా నాలుగు కంతులు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇరవై వేదాలు ఎట్లా ఇస్తాడు గతంలో చంద్రనాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నాయా మీకు పథకాలు అరే నీ బాసుగులా ఎట్లాంటి పథకాలయ్యా ఆ మహానుభావుడు ఇచ్చింది మాకు పెళ్ళిళ్ళకి యాభై వేలు పది రోజుల్లో ఇచ్చేసినాడు యాభై వేలు ఆ తర్వాత ఎవరైనా చనిపోతే రెండు లక్షలు పది రోజుల్లో ఇచ్చేసినాడు మళ్ళీ ఆ తర్వాత ఆన్సిరెడ్డి దగ్గర చచ్చిపోతే అపాయంలో చచ్చిపోతే ఐదు లక్షలు మా చెన్నూరు మండలంలోనే మా చెల్లూరు ఎంతమంది ఇచ్చినాడు ఆ తర్వాత సీఎం టీల్స్ ఫ్రెండ్ అయ్యా రాసిరెడ్డి పెట్టాడని ఉద్దేశంతోనే చంద్రబాబు దాని మీద కంటిన్యూ చేశాడు అది పోర్లే సీఎం టీల్స్ ఫ్రెండ్ ఎంతమందిగా పుత్త నచ్చిన అయితే నెలలాకొచ్చేది ఎనభై మందికి డెబ్బై మందికి ఎనభై మందికి డెబ్బై మందికి తెచ్చి ఇచ్చేవాడు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినారు పెట్రోల్ ధర ఏంది అయ్యా డెబ్బై రూపాయలే పెట్రోలు ఈ మహాన్ బాబుడు వచ్చినాడు ఎంత రేట్ పెంచినాడయ్యా నూట పది రూపాయలు చేసి ఇప్పుడు నూట ఐదు రూపాయలు నూట రెండు రూపాయలు అంటున్నారు గ్యాసు ఆ ప్రభుత్వంలో ఆరు వందల యాభై రూపాయలు కడితే నా రెండు వందల నలభై రూపాయలు మా సబ్సిడీ ఆడలకు పడుతున్నది నాలుగు వందల పది రూపాయలకే గ్యాస్ ఇచ్చింది ఈ రోజు పన్నెండు వందల రూపాయలు ఇదే మేము చెన్నూరు నుంచి పద్ధరికి పోతే ఇరవై ఐదు రూపాయలు ఛార్జీ బస్సులు మైదూరు దిగిపోతే ముప్పై రూపాయలు ఇప్పుడు ఎనభై రూపాయలు ఛార్జీ మానబు అన్ని తగ్గించినాడు అంతా తగ్గించాడు ఎందుకు తగ్గించినాడు మానవుడికి సుగం సంతోషాలు తగ్గించి కష్టాలు పెంచినాడు సంతోషం తగ్గించినాడు కష్టాలు పెంచినాడు ఇప్పుడు ఇదే సార్లు పోయే వాళ్ళకి రూపాయలు లెక్క ఇవ్వలేదు మా పిల్లలు సర్దుకునే వాళ్ళకి ఇప్పుడు ఇస్తా అంట ఆ రోజు చంద్రబాబు నాయుడు పది లక్షలు పది లక్షలు ఇచ్చినాడు ఇతను మహానుభాబుడు రూపాయలు లెక్క ఇలా ఇప్పుడు ఇస్తా అంటున్నాడు ఎందుకు ఏ లక్షలు దగ్గర పడింది కాబట్టి ప్రజలంతా కనుక్కుంటారయ్యా ఇతను మహానుబాబుడు చేసిన తప్పులు అన్నీ కనుక్కుంటారు ఆ రోజు పబ్లిక్ సిటీలో వచ్చి జనంలో దూరి 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 ముద్దులు గుద్దుళ్ళు అన్నీ పెట్టాడు ఇప్పుడు మా సాయిలు ఆడలు వస్తారు బురఖా వేసుకొని అట్లా వస్తున్నాడు ఆ జనంలో బురఖా వేసుకొని వస్తున్నాడు ఎలా చూసినా రోడ్డు మీద చెట్లు చెట్లు ఏడానికి అబులుకుందని భయం స్వామి మా కడుపతిలో నువ్వు రావడానికి భయపెడతాం ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చెట్లు పెట్టాడు సిటీలో ఆ చెట్లు వేయడం జరుగుతాడని భయం ఉంది మనకు ఆ దైన మంచిది ఆ రోజు ఇప్పుడు నేను చూడా టీవీలో ఆ రోజు తుఫాన్ తుఫాను వచ్చుంటే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు నీళ్లు అన్నం ఇష్టపెట్టి ఆయన కూర్చుని ఆ మహానుభావుడు వారం లోపల మళ్ళా పాత విశాఖపట్నం తయారు చేశాడే రోజు కూడా నీళ్లు లాగా ఏడుస్తున్నారు మా సాయిబులపై నీళ్ళు ఇస్తున్నట్టు అక్కడ దిగి మద్రాసులో విశాఖపట్నంలో పట్టించలేదు ఇది పరిస్థితి కానీ అప్ప భయపడే పరిస్థితి లేదు మా అందరూ గొప్ప ఉంచుతాం దానికి ఈసారి ఉంచలేకుంటే మేము ఇది ఇష్టపెట్టి ఏ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయి తెలంగాణ పోవాలి సంతానం ఇది మా పరిస్థితి కాబట్టి దయచేసి మీ అందరు సాహిబులు అందరూ మాకు చంద్రబాబు నాయుడు పోయాలి లేకుంటే ఇబ్బంది పడతామన్నాము అందరూ హజ్ చూడండి ఏ రకంగా తయారు చేసినప్పుడు మేము మకా పగుడదా మేము హస్కు పగుడదా అతను వచ్చిన ఆలోచన నీ జిల్లాలోనే ఇక్కడ మా మహాన్భావుడు ఒకటి ఉన్నాడు అంజద్ బాసా ఫిఫ్టీ సీఎం ఒకటి బినిస్టర్ ఎందుమ పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు కంటి కాద్రాలే అరే నీ బాష నీ పక్కన నీ సంకల్లో ఉన్న దానికి డెవలప్మెంట్ తెలుసుకు నేను ఆంధ్రప్రదేశ్ ఏమి డెవలప్మెంట్ చేస్తావే అతను ఉన్నాడు జిల్లాలో మన జిల్లా ఏం సీఎం ఏమి అంటే నా జిల్లాలో డెవలప్మెంట్ కావాలని ఉద్దేశం నీకు లేదా అది కూడా పెట్టించుకోలేదు అంత చర్చింది తెలుగుదేశం పార్టీ వెళ్ళయా వీళ్ళు ఏమీ చేయలే ఏడ చూసినా భూములు దోచుకోవాలా భూములు తీసుకోవాలా అమ్ముకోవాలా కోర్టు కొట్టు సంపాదించుకోవాలా అది తప్ప ఏం లేదు ఆ రోజు పింజిళ్ళకేస్తామన్నారు వాళ్ళు ఎంత మూడు వేలు ఇచ్చేస్తా అన్నాడు ఆ చంద్రబాబు నాయుడు రెండు వందలకి రెండు ఏడు రూపాయలు చేసినాడా ఏడు రూపాయలకి రెండు వేలు చేసినడా రెండు వేల రూపాయలు మళ్ళీ ఎల్లక్ష మూడు వేలు ఇస్తామన్నాడా ఈ తన జగన్మోహన్ రెడ్డి నేను మూడు వేలు ఇస్తామన్నాడు మూడు వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలందరూ అందరూ పెంచుకుంటా పోతామని చెప్పి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా వస్తున్నారు చేత కాదు అయ్య డెవిరింగ్ చేసేవాళ్ళకి డెవరీ చక్కగా ఉంటే బస్సు చక్కగా పోతుంది వాళ్ళు డెవిరేంజ్ రాదు వాళ్ళు బస్సుకు వచ్చే పరిస్థితి ఎట్లాంటిది ఆన్సర్ చేస్తాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆన్సర్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఆ మహాన్ భావుడు ఓట్లు పిస్తే అందరూ ఇబ్బంది పడుతున్నారయ్యా మా అదే చూడండి మీరంతా గుంతల్లో చూడయ్యా ఎట్లా పరిస్థితి ఉందో చూడండి చూడండి